ఇందులో ఫస్ట్ హైటెక్ సిటీ సైబరాబాద్ కన్సెప్చువలైజ్ చేసినప్పుడు ఇనీషియల్ గా అలాట్ చేసిన ఏరియా ఎంతో తెలుసా అండి? కేవలం 81 హెక్టార్లు, అంటే 200 ఎకరాలు. ఆ 200 ఎకరాల దగ్గర నుంచి మొదలైంది సిటీ గ్రోత్ చేసి అనమాట. మరి ఏదైతే 1998 దగ్గర నుంచి మొదలైతే ఇవాళ 26 సంవత్సరాల్లో సైబరాబాద్ సైజ్ ఎంతకు వెళ్ళింది? 6100 హెక్టార్లకు వెళ్ళింది, అంటే దాదాపు 15000 ఎకరాల పైన వచ్చేవాళ్ళకి అనమాట. రెండు, పాపులేషన్ దాదాపు 30 లక్షల దాకా వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి అనమాట. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ మొత్తానికి ఒక రాష్ట్రాన్ని అనమాట, ఒక ఐవీ ఈ దీని కింద అనమాట ఫ్లూయిడ్ లాగా అనమాట బతికిస్తాంది, ఇటు నిలబెడతాంది అంటే ఒక సైబరాబాద్. అది ప్రతి ఒక్కరికి తెలుసు, ఎకానమీ వైజ్ కానీ ట్యాక్సెస్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ ఏదయ్యా అంటే సైబరాబాద్ ఇవాళ. అయితే ఆ టైం లైన్ ప్రకారమే మీరు తీసుకుని అమరావతి వచ్చారనుకోండి, ప్లానింగ్ కన్సెప్చువలైజ్ దగ్గర నుంచి ఇనీషియల్లీ రైతులు ఏదైతే గనక నిజంగా చరిత్రలో ఎప్పుడు చూడనట్టు సాక్రిఫైస్ చేశారు ల్యాండ్ పూలింగ్ లో అనమాట. సాక్రిఫైస్ చేసిన తర్వాత రైతులకు కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ భావి తరాల గురించి కూడా ఆలోచించి వాళ్ళు ఇచ్చి ఎంతో కొంత ఇది వరక చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ సైబరాబాద్ అవనియండి, ప్రపంచవ్యాప్తంగా ఒక అర్బనైజేషన్ లో మనకి ఏ విధంగా అనమాట వెల్త్ క్రియేట్ అవుతుంది, సంపద సృష్టి అవుతుంది అని చెప్పి ఆలోచనతో చాలా మంది ఇచ్చారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు పడిన బాధలు మనం చూసాం. సేమ్ ఈ 5 ఇయర్స్ కనుక మిస్ అవ్వకుండా 2019లో ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పటికి కట్టిన బిల్డింగ్లు ఇదంతా కూడా అనమాట గ్రాఫిక్స్ అని అదని ఇదని కూడా సోషల్ మీడియా దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ విధంగా బ్యాడ్ ప్రాపగాండా చేయాలో చేశారు. ఒక విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఆ ప్రాపగాండాన్ని కంట్రోల్ చేయలేకపోవటం కూడా మేము విఫలమయ్యామని చెప్పేసి చెప్పాలి కూడా. ఆ ప్రాపగాండా తోటి అవ్వనియండి అటు, ఆ తర్వాత డెవలప్మెంట్ చేయకుండా అవ్వటం తోటి 5 సంవత్సరాలు పోయింది. 5 సంవత్సరాల టైంలో నేను సైబరాబాద్ తో కంపేర్ చేస్తాను, చేసి అదే డెవలప్మెంట్ కనుక హైటెక్ సిటీ